కదిలించాడు దేవుడు. అందుకే నువ్వు దేవుని కనెక్ట్ అయ్యావు. నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపించింది నీ ఒక్కడికి నీ ఒక్కదానికి మేలు కలిగించడానికి కాదు. నీ ద్వారా మరికొంతమంది ఆశీర్వదించబడినట్లు నీ కుటుంబంలో నుండి, నీ బంధుజనములలో నుండి, నీ సమాజంలో నుండి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఎన్నుకున్నాడు. అది వాస్తవం. అంటే నీ ద్వారా చాలామందిని దేవుడు కదిలించబోతున్నాడు. నీ ద్వారా దేవుడు ఒక జనమును సమకూర్చాలనేది ఆయన చిత్తమై ఉన్నది, ఆయన ఆలోచన అయి ఉన్నది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక. అర్థమైందా? ఏమర్థమైంది? నీ కుటుంబంలో నుండి కొంతమంది అనుకుంటారు, నా ఫ్యామిలీలో ఎవరు రక్షించబడలేదన్నయ్యా, నేనే వచ్చాను లైన్లోకి, అంతా రివర్స్ అయినన్నయ్యా, నాకు నేను ఒక్కతనే వచ్చాను, నేను ఒక్కడనే వచ్చానని కొంతమంది చెప్తా ఉంటారు. నిన్నొక్కదాన్ని, నిన్నొక్కడనే దేవుడు పిలిచాడు, రక్షణలో నడిపించాడు, తనతో నువ్వు నడచునట్లు నిన్ను ఆకర్షిస్తున్నాడు అంటే నీ ద్వారా అది నీ కుటుంబం కావచ్చు, బంధుజనం కావచ్చు, సమాజ ప్రజలు కావచ్చు, గ్రామం కావచ్చు, ప్రదేశం కావచ్చు, నీ ద్వారా ఎంతో కొంతమంది జనములను సంపాదించుట ప్రభు చిత్తమై ఉన్నది. దానికి గాను ఒక కుటుంబాన్ని విమోచించడానికి దేవుడు ఆ కుటుంబంలో మొదట ఒక వ్యక్తినే ఏర్పరచుకుంటాడు. ఆ ఒక వ్యక్తి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ ఆయనను గూర్చి సమాచారం అందేటట్టు చేసి, ఈ వ్యక్తి ఆ వ్యక్తులకు దేవునికి మధ్యవర్తిగా వ్యవహరించి, ఈ వ్యక్తి ద్వారా వారందరూ దేవునికి కనెక్ట్ అయ్యేటట్టు. ఒకేసారి రాకపోయినా క్రమక్రమంగా ఒకరు కాబట్టి ఒకరు, ఒకరు కాబట్టి ఒకరు, మొత్తానికి ఎంతో కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది దేవుని ఉద్దేశము కూడా అయి ఉంది. అలాగా భూలోకములోని వంశాలన్నీ ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించబడాలంటే ఒక జనము కావాలి, ఆ జనములోంచి రక్షకుడు రావాలి. ఆ రక్షకుడి సిలువ యాగము ద్వారా ఎల్ల మానవులకు రక్షణ ప్రకటించబడాలి.